ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ అయినప్పటి నుంచి ఈ 15 కాలంలో ఎగుమతులు దిగుమతులు తీసుకున్నప్పుడు అది చైనా కానీ అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ యూరప్ దేశాలు ఏవైనా సరే ఎగుమతుల దిగుమతుల రేషియోలో మనం ఎక్కడ ఎగుమతులు ఎక్కువనా దిగుమతులు ఎక్కువనా అంటే ఓవరాల్ మనం మేక్ ఇన్ ఇండియా అన్నాం కదా మొన్నటిదాకా ఎగుమతి దిగుమతుల సమతుల్యతగా చూస్తే దాన్ని క్యాట్ అంటాం అంటే మామూలు వాణిజ్య లోటు ఎందుకంటే మనం ఎక్కువ దిగుమతులు చేసుకునే దేశం ఎగుమతులు చేయటం కంటే దిగుమతులు ఎక్కువ చేసుకుంటాం వాణిజ్య లోటు 3% పైన దాటింది మొన్న మధ్యదాకా బాబాయ్ ఇప్పుడు మళ్ళీ కొంత కంట్రోల్ అయ్యింది కంట్రోల్ అవటం వెనక ఇక్కడ మంచి ఎగుమతులు పెరిగి కాదు దిగుమతులు తగ్గి ఎగుమతులు పెరిగి కాదు దిగుమతులు తగ్గి ఎగుమతులు కూడా తగ్గుతున్నాయి ఎగుమతులు తగ్గడం అంటే అమెరికా ప్రొడక్ట్ అవుతుందేమో కదా ప్రొడక్ట్ అవటం కాదు ఆ మేరకు ఇక్కడ డిమాండ్ పడిపోతుంది మనకి కొనుగోలు శక్తి పడుతుంది మీరు ఇందాక ప్రస్తావించినటువంటి 2 కోట్ల ఉద్యోగాలు మాట్లాడుకున్నాం కదా దానిలో 2 కోట్ల ఉద్యోగాలు రాకపోగా ఉన్న ఉద్యోగాలు పోతున్నాయని చెప్పాను ఉన్న ఉద్యోగాలు పోవటం కోవిడ్ అనంతరకాలం కోవిడ్ ముందర కూడా జీడిపి పడిపోవటం మీరు చూశారు కోవిడ్తోనే జీడిపి పడిపోవటం మొదలుగాల 2018 జనవరి మార్చి కాలం నుంచి కూడా ఈ దేశంలో జీడిపి పడిపోతుంది 2000 ఎందుకు ఎకానమీ హ్యాండ్లింగ్లో ప్రాబ్లమ్స్ అంటే 2014 నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే 14 నుంచి 18 మధ్య అంత 2 ఏళ్ళే ఈ 2 ఏళ్ల కాలంలోనే ఆర్థిక వ్యవస్థ పట్టదప్పింది 4 ఏళ్ళు 4 ఏళ్ళ పట్టదప్పైందా 4 ఏళ్లలో కాదు అంత ముందు కూడా మీకు పరిస్థితి బాగాలేదు యాక్చువల్గా పరిస్థితి బాగాలేదు అందుకే ఆ పరిస్థితి బాగాలేని క్రమంలో 2011 నుంచి ఈ దేశంలో సమస్యలు మొదలైనాయి 11-12 నుంచి అది రాహుల్ గాంధీ కూడా స్వయంగా అడ్మిట్ చేశాడు ఒకసారి ఈ మధ్యకాలంలో అన్నాడు అప్పుడే పరిస్థితులు మారి పాత విధానాలు పనిచేయటం అప్పటి నుంచి కొత్త విధానాలు కావాలి అయినా నాకు తెలిసి ఏం చేయాలని చెప్పి ఒక సందర్భంలో మాట్లాడాడు ఆయన మనం అందుకే ఏం చేసాం 2011-12 నుంచి దేశంలో పరిస్థితులు దిగజార్చడం మొదలైంది 2013 రూపాయి విలువ పతనం భారీ ఎత్తున జరిగింది ఇప్పుడు ఇంకా పోయింది అనుకోండి 2013లో 63 దాకా ఎండింది 63 దాకా వెళ్ళడంతో పాటు ఏమైంది 2013లో ధరలు బాగా పెరిగినాయి ఇప్పుడు ఇంకా పెరుగుతున్నాయి మళ్ళీ నెక్స్ట్ చూడండి అయితే పక్కన పెడితే అప్పుడు కాంగ్రెస్ను ఓడించింది అందుకే ధరలు విపరీతంగా పెరిగినాయి అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఆందోళన జరిగిన క్రమం అలాగే రెండో పక్కన మీకు రూపాయి విలువ పత్రం ఇన్నిటి మధ్యలో మీకు ఆ రోజు కాంగ్రెస్ మీడియా కూడా చాలా ఓపెన్గా రాయగలిగింది కాంగ్రెస్ ఓడించాం ఇప్పుడు తెచ్చుకున్నాం తర్వాత మీకు ఎందుకు తెచ్చుకున్నాం మోడీ గారిని విపరీతమైన విశ్వాసంతో తెచ్చుకున్నారు 63 రూపాయలకి పడిపోయినటువంటి రూపాయి విలువ ఆ రోజు డాలర్తో పోలిస్తే $1 = 63 పడిపోయింది కాంగ్రెస్ హయాంలో మోడీ గారు అధికారంలోకి వస్తున్నారంటే ఆయన్ని చూసి ఆయన మీద నమ్మకంతో ఈ దేశానికి చాలా గొప్ప మంచి జరగబోతుందనే నమ్మకంతో మార్కెట్లు స్పందించినాయి షేర్ మార్కెట్లు పెరిగినాయి షేర్ మార్కెట్లతో పాటు రూపాయి విలువ పొందుకొని 58 రూపాయల చిల్లరకు వచ్చింది అంత పెరిగింది $1 = 63 ఇస్తే కానీ మీకు డాలర్ రాంది 58 రూపాయలు ఇస్తే డాలర్ వచ్చే స్థితికి మనం ఎదిగాం ఆ రోజు మళ్ళీ పుంజుకున్నాం కానీ మళ్ళీ తర్వాత అంతా యాక్చువల్ విధానాలకు వచ్చేసరికి మోడీ గారి విధానాలు యాక్చువల్గా వాస్తవంలో ఫలితం చూపించకపోగా అసలు ఎకనామిక్స్ మాట్లాడటం మానేసి ఆర్థిక అంశాల మీద మాట్లాడటం మానేసి ఇతరత్ర అంశాలు మాట్లాడటం తర్వాత మొదలుపెట్టారు దేశభక్తి ఇతరత్ర ఎన్ని తెచ్చి లేకపోతే మీరు అన్నట్టు సోషల్ మీడియాలో మీరంతా అది ఇది అని చెప్పి మాట్లాడటం మాట్లాడండి మీరు ఏ ఎలక్షన్ల ముందు 2014 ఎలక్షన్ల ముందు ఏమైతే మాట్లాడి అధికారంలోకి వచ్చారో ఏ విషయాల మీద అయితే మీరు మేము కూడా కాంగ్రెస్ని వ్యతిరేకించామో మన్మోహన్ అమిక్స్ అని మాట్లాడిన వాళ్ళలో మేము కూడా ఉన్నాం కదా మేము కూడా వ్యతిరేకించాం మన్మోహన్ సింగ్ తప్పు చేస్తున్నాడని మాట్లాడాం కదా ఆ విషయాలే మళ్ళీ మాట్లాడుకుందాం రండి మిమ్మల్ని అధికారంలోకి తెచ్చింది మా మాటలు కూడా నిజానికి కదా మేము మన్మోహన్ సింగ్ని విమర్శించిన ఆ రోజు విమర్శిస్తూ వచ్చిన దానిలో ఎకనామిక్గా ఎలా ఫెయిల్యూర్ ధరలు ఎలా పెరుగుతున్నాయి సమస్యలు ఎలా ఉన్నాయి అన్నీ మీకు పనికొచ్చినాయి అధికారంలోకి రావడానికి విమర్శకులు అందరూ మీకు పనికొచ్చారు కదా మీరు కూడా అదే మాట్లాడారు కదా మీరు కూడా ఎకనామిక్సే మాట్లాడారు కదా దెన్ వాట్ ఇప్పుడు ఎందుకు మాట్లాడరు అదే టాపిక్ మేము మాట్లాడుకుందాం లెట్ అస్ కంటిన్యూ దట్ మీరు ఏది దేంతో అధికారంలోకి వచ్చారో రూపాయి విలువని కాపాడతాను వీళ్ళ జాతకాటల్లా గ్యాస్ బండ పెరిగితే వీళ్ళంతా ఇది చేస్తున్నారు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను వీళ్ళ జాతకాటల్లా మీరు చెప్పినవన్నీ ప్రజల అనుభవంలో ఉన్నాయి అలా తెలుసు డిగ్రీ పీజీ చేసిన వాళ్లకు లేదా ఏదో స్కిల్ ఉన్న వాళ్లకు ఉద్యోగం రావడం లేదు కొత్త కంపెనీలు రావడం లేదు ఆ విషయం ప్రజలకు తెలుసు అయినా సరే మోడీ మీద ఎందుకు జనాలకు ఆ వ్యతిరేకత రావట్లేదు కారణం ఏంటంటారు బాగా చెప్పారు చాలా బాగా చెప్పారు మీరు చెప్పింది కరెక్ట్ అది మీరు చెప్పింది కరెక్ట్ ఏంటంటే ప్రజలకు తెలుసు నేను కూడా మాట్లాడుతున్న సందర్భాల్లో వాళ్ళతో వెళ్తూ అదానీ అంబానీ ఏ పెరుగుతున్నారు కదా అనే టాపిక్లో మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళు అంటుంది ఏంటంటే ముందు వాళ్ళని వెరగండి ఉంటే తర్వాత మనం అందరం బాగుంటాం ఒక హోప్ ఈరోజుకి ఈరోజు నమ్మకం ఉండి కాదు ఆ నమ్మకం కొనసాగుతుంది మోడీ మీద వ్యక్తిగతంగా అవినీతిపరుడు అనే ఆరోపణలు లేవు
వ్యక్తిగతంగా లేవు. అందుకని ఏంటంటే ఆ నమ్మకం అయితే కొనసాగుతుంది. రేపు ఎప్పుడో ఏదో జరుగుద్ది మనకనే ఒక నమ్మకం ఉంది. మన మంచి కోసమే ఆయన చేస్తాడనే ఒక నమ్మకం ఉంది. దానికి ఆయన కలిసి వస్తున్న అంశం ఏంటంటే ఆయన చాలా సందర్భాల్లో జవాబులు ప్రశ్న అడిగిన ప్రశ్నకు కూడా జవాబు చెప్పకుండా వేరే ఏదో చెప్తారు. ఒకటి చాలా సందర్భాల్లో ఆయన బహిరంగంగా మాట్లాడరు, ఇంటర్వ్యూలు తీసుకోరు. నన్ను అడుగుతున్నారు మీరు, మోడీ గారిని అడగలేరు మీరు. ఎందుకంటే ఆయన ఇంటర్వ్యూ ఇవ్వడు, అడగలేరంటే వేరే ఏం కాదు, ఇంటర్వ్యూ ఇవ్వడు. ఇంటర్వ్యూ ఇస్తే కదా అదేదో మాట ఉంది కదా, విస్తారమైన మాటల్లో దోషములు ఉండనని. ఎక్కువ మాట్లాడితే తప్పులు మాట్లాడతాం కానీ తక్కువ మాట్లాడితే తప్పులే ఉంటాయి. ఎప్పుడన్నా మాట్లాడితే ఏముంటుంది, ఎప్పుడన్నా 30 సెకండ్లు మాట్లాడి కూర్చున్నాం అనుకోండి, దానిలో ఎవడేమనుకుంటాడు ఏమనుకోలేరు. మీరు మాట్లాడితే 1000 లాగ్గల అర్థాలు, మాట్లాడకపోతే ఒకటే అర్థం, మాట్లాడలేదంతే. మాట్లాడకపోతే మాట్లాడలేదని అనగలరు, కానీ మాట్లాడితేనే కదా 1000 ప్రశ్నలు వేసేది మళ్ళీ ఎదురు. అవును, అందుకని అదొకటి సేఫ్టీ వాల్వ్. ఎందుకంటే ఎవరితో ఇంటర్వ్యూ ఇవ్వకపోవటం.